హలో అండి మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం యారాలకి పిల్లలు పుట్టకపోయేసరికి మా అత్త కొత్త దారి వెతికింది అని అంటోంది శిరీష అసలు ఆ కొత్త దారి ఏంటి తనకి ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం మేము ఇయర్స్ ఉన్నాం తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు మా ఆయన మా బావగారు వాళ్ళ వైఫ్ మా ఇంటికే రాడా నన్ను పాపను చూసుకోడు అసలు గదిలో ఉండడు మా గదిలోకే రాడు అసలు ఇట్లా వచ్చినా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి వెళ్ళిపోతున్నాడు అంతకంటే ఏమింటారమ్మా ఒకే రూమ్ లో రూమ్ లో ఏమంటారు మాట్లాడాడు మేడం పక్కలో కూర్చుంటాడు ఒక ఐదు నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా ఫోన్ వస్తుంది నేను ఫోన్ లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను నాకు డౌట్ వచ్చింది మేడం తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా ఆవిడెవరు మా అత్తయ్య మా ఆయన నాకు రావడం లేదు మా 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 కావాలంటుంది అంటే మీకు ఆల్రెడీ వంశార్కురం అని ఏదైతే అంటున్నారు అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది అంటే మీ మరిదికి పిల్లోడు పుట్టే పాప అవునా నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లోడిని కనడానికి మరిదితో ఉండమంతా మీ అత్త చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు పిల్లలు పుట్టిన డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా అవకాశం లేదన్నారు ఐవీఎఫ్ ఐయుఐ ఏమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా తినకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు ఇంకా అవును నోట్ అంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని అవును సార్ నీకు తెలుసా విషయం శిరీష ఎలా తెలిసింది తెలీదు నాకు ఒకరోజు డౌట్ వచ్చింది ఏమైందంటే నేను పాపకి జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబట్టి నేను పడుకున్నా తర్వాత ఈయన బయటనే ఉన్నాడు లోపలికి వస్తాడు అంతలోపు చేసిండు మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు మా తోటి కోడలు గదిలోకి ఏం చూసానండి ఇద్దరు నేను నాకు డౌట్ వచ్చింది సార్ డౌట్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను ఈమె గదిలో పెట్టాను మా తోటి కోడలు ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను వీడియో పెట్టాను పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసి ఉన్నారు ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను ఏంటి ఇలా చేసావు ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయని చెప్పిందాము మనిషిలా మీరు మృగాల అది అసలు మనిషేనా నీ మూడేనా ఎంతకు వాడు వాణ్ణింది మధ్యలో వేసుకుంటావు ఇక్కడ 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 స్టోరీ అడుగు ఇక్కడ అడిగితే అడుగు వాడిని చెప్పు ఆయనకి పిల్లలు పుట్టారంట వదిలేస్తా అన్నాడు అది మీ అత్తయ్య అడుగు అంటే నాకు ఆయన మీదే ఉంది మా ఆయన చూసినా ఏం మాట్లాడు డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని డాక్టర్ ఏం మొత్తం మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి ఏదో పెద్ద మీరు అందరూ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో మూడో ప్రొసీజర్ ఇదే అండి తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీ మదర్ చెప్పడం ఓకే ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ఇక్కడ శిరీష సో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది తనకి ఎలాంటి సొల్యూషన్ కావాలనేది కనుక్కోవడానికి ఇక్కడ వరకు వచ్చింది సో తన ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం హలో అండి శిరీష గారు నమస్కారం మేడం నమస్తే మీ పక్కన ఎవరు తోడికోడలు చేసుకుందా అచచా చెప్పండి ఎక్క నుంచి వస్తున్నారు ఏంటి నేను హైదరాబాద్ మేడం లోక హైదరాబాద్ ఓకే ఏం చేస్త ఉంటారు మీరు నేను ఇంట్లో హస్వైఫ్ మేడం ఇంట్లో హౌస్ వైఫ్ ఓకే మీకు పెళ్ళే ఎన్నినాల అవుతుందండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది లవ్ మ్యారేజ్ ఏరేంజ్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ మేడం ఓకే ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు నాకు మా ఆయనకు కొంచెం సమస్య ఉంది మేడం ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ తర్వాత ఒక పాప పుట్టింది ఓకే మేము టూ ఇయర్స్ బాగానే ఉన్నాం తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు పాపను చూసుకోవడం లేదు అసలు మాకు ఏమన్నా బట్టలు కావాలన్నా ఇంట్లో ఫుడ్ కావాలన్నా దేనికి అసలు పట్టించుకోవడం ఎంతసేపు అక్కడ అక్కడ బయట తిరగడం బయట వాళ్ళని చూసుకోవడం ఇలాంటివే జరుగుతున్నాయి ఇంట్లో నేను మా మా ఆయన వాళ్ళ వైఫ్ మా అత్తగారు ఇంకా టూ ఇయర్స్ బాగా ఉన్నాం తర్వాత ఏమైందో తెలియదు మా ఆయనలో మొత్తం మార్పు వచ్చేసింది మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ బావ ఏం చేస్తారు మా హస్బెండ్ కార్ డ్రైవర్ మేడం మీ ఏం చేస్తారమ్మా బట్టల షాప్ లో పనిచేస్తారు ఇంకా ఆయన నన్ను ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు మేడం అసలు మా అత్తగారికి చెప్తే తను కూడా పట్టించుకోవాలి ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడా లేదా నాకేమివ్వరు అసలు మీద కాబట్టి అంతే పట్టించుకోవడం అంటే ఇంటికే రాడా ఇంటికి వస్తాడు ఇంట్లోనే ఉంటాడు నన్ను పాపను చూసుకోడు అసలు గదిలో ఉండడు మా గదిలోకే రాడు అసలు ఇట్లా వచ్చినా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి వెళ్ళిపోతున్నాడు అంటే పాపకి ఏదైనా జ్వరం వచ్చినా నాకేదైనా జ్వరం వచ్చినా కూర్చొని మేడం పక్కలో కూర్చుంటాడు ఒక ఐదు నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా ఫోన్ వస్తుంది నేను ఫోన్ లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను నాకు డౌట్ వచ్చింది మేడం ఈ మధ్యలో ఏంటంటే మిమ్మల్ని పచ్చి పట్టించుకోపోవడం కాదు లేడీస్ తో ఎవరితోనే మాట్లాడుతున్నాడేమో రిపీటెడ్ గా ఫోన్ లో ఉంటున్నాడు అంతేనా ఓకే కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు ఈ మధ్యలో తోటి కోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా ఆవిడెవరు ఆమె తోటి కోడలు సార్ ఎందుకు వచ్చామంటే ఆమెది కూడా ఉంది సార్ కొంచెం ఇద్దరు ఒక మాట అనుకొని టీవీ షో కాంటాక్ట్ అయ్యారా ఏమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా ప్రాబ్లం ఏం లేదండి మా అత్తయ్య మా ఆయన మా అత్తయ్య మా ఆయన నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది అంటే మా మా మరిదితో ఎఫ్ఐరు అమ్మ మీకు ఆడపిల్ల మాకు వంశార్ వంశం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది అంటే మీ మరిదికి పిల్లోడు పుట్టే పాప అవునా నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లని కనడానికి మరిదితో ఉండమంద మీ అత్త ఏ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మాటలు మా నోటి ద్వారా కాదు నువ్వు వివరించి చెప్పమ్మా ఏమంది మీ అత్తగారు ఏమంది నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ రావడం లేదు వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టిన డాక్టర్స్ ఎవరైనా చెప్పారా అవకాశం లేదన్నారు ఏమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా తినకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు ఇంకా అవును నోట్ అంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని అవును సార్ కాదమ్మా ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టరా మనకి పిల్లలు పుట్టరా ఇంకా పుట్టారు ఎందుకని ఏమో గర్భసంచి తీసేసారు డెలివరీ టైంలో ప్రాబ్లం ఏమో మీరు చెప్తున్నది నిజమేనా చాలా పెద్ద ఎలిగేషన్ ఈ జనరేషన్ లో అది నిజమే మేడం నిజమే సార్ నిజమే సార్ ఏమైందంటే వీరు ఒక రోజు తెలుసా విషయం శిరీష ఎలా తెలిసింది తెలియదు నాకు ఒక రోజు డౌట్ వచ్చింది ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చింది అని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా తర్వాత ఈయన బయటనే ఉన్నాడు లోపలికి వస్తాడు అని నేను చూస్తున్నా అంతలో ఏం చేసిండు మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు మా తోటి కోడలు గదిలోకి ఆవిడ ఫోర్స్ చేయడం వేరు ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు నాకు తెలియదు తెలిసిన తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను నేను తెలిసిన తర్వాత వీళ్ళిద్దరికీ అగ్రసవామన్నా ఏం చేశాను నువ్వు ఏం చేశానంటే ఇద్దరు నేను నాకు డౌట్ వచ్చింది సార్ డౌట్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను నాకు ఎంతకాలం క్రితం ఇద్దంతా ఒక సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది సార్ సిక్స్ మంత్స్ బట్టి జరుగుతుంది నువ్వు ఎప్పుడు చూసావు నేను ఒక త్రీ డేస్ కింద చూసాను సార్ ఫస్ట్ టైం రన్నింగ్ స్టోరీ మాత్రం సిక్స్ మంత్స్ ఓకే ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు నాకు ఎత్తేస్తారు నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఈమె గదిలో పెట్టాను మా తోటి కొడుకు గదిలో ఆమెను అడిగావా నువ్వు ఆమెను అడగలేదు అడగలే ఎవరిని అడగలే నీకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది మా ఆయనని అడిగాను అడిగితే లేదు అలాంటిది ఏం లేదు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరే సరేలే అని చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నా వీడియో పెట్టాను సార్ వీడియో పెట్టా వీడియోనే పెట్టాను లైవ్ ఆ లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిసి ఉన్నారు ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను ఏంటి ఇలా చేసావు ఇది వీడియో చూడంటే నాకు అంత తెలుసు ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయని చెప్పింది ఆమె కాదు మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మీ ఇల్లు అడగాలి ఫస్ట్ వీళ్ళ మా ఆయన అడిగాను మా అమ్మని అడుగు నాకు తెలియదు అన్నాడు ఓకే నువ్వు వీడియో తీసి మీ ఆయన అడిగితే మా అమ్మని అడుగు నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తని అడుగుమ్మా భయపడ్డా ఏమైనా భయం గానీ భయపడ్డాడు భయపడ్డాడు కానీ సింపుల్ గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నాను మరి ఇవి గారిని ఎప్పుడన్నా అడిగావా ఈమె ఎప్పుడూ అడగలేదు అడగలేదు ఇప్పుడే అడుగుతావా ఇప్పుడు అడుగు మరి అయితే అడుగు అమ్మా మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా ఇప్పుడు అడగటం ఏంటమ్మా సరే అడుగు ఇప్పుడు ఏమడుగుతా అడుగు నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు ఆయన ఏమైతాడు నీకు మరిది మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా ఉందే ఈ సమాజంలో అలాంటిది మనుషులా మీరు మృగాల అది అసలు మనిషేనా వీళ్ళు అసలు మనుషులా నీ మొగుడేనా ఇంతకు వాడు గాడిదే

నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని నా పిల్ల అడుగుతుంది నేనేం చేయను మేడం ఇలా చేయకపోతే మా అత్తయ్య మా ఆయన వదిలేస్తాను కోసం అమ్మాయి జీవితం నాశనం చేస్తావా సో అర్జెంట్ గా ఏదో నువ్వు బయటపడాలి సో ఎవరితో పడుకున్నా పర్వాలేదు ఏమో మరి ఆరు నెలల నుంచి నడుస్తుంది ప్రెగ్నెన్సీ రాలేదా ఇంకా లేదు మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంట మేడం ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ లేదు అంటది ఏంటి ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు చెప్పు ఎన్నో నెల త్రీ మంత్స్ అంట త్రీ మంత్స్

చరణ్ చరణ్ ఇది తెలుసా ఈ కథ నడుస్తుందని చెప్పి మీకు టెన్ ఇయర్స్ బట్టి పిల్లలు లేరు కాబట్టి ఇటువైపు తెలుసా తెలుసు అండి తెలుసు మీకు నాకు పెళ్ళైనప్పుడు ఒక త్రీ ఇయర్స్ తర్వాత మేము ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ కన్సల్ట్ అయ్యాము తర్వాత డాక్టర్ నాకు టెస్ట్లన్నీ చేసి పిల్లలు పుట్టారు చెప్పారు ఈ విషయం నేను మా మదర్కి చెప్పాను ఆ మదర్ మేమంతా డిస్కస్ చేసి మా తమ్ముని పిలిపించి మా తమ్మునితో మాట్లాడి ఇట్లా ఇట్లా రిలేషన్షిప్ లో ఉందాము అది చెప్పి మా మదర్ ఫ్యామిలీ అండి కానీ విని ఎరుగనే సుహాల్లో రాని కాదు ఏమైనా ఫిజికల్ ట్రయల్స్ అయినాయా అంటే మేము ఇద్దరమే అండి పిల్లలము కాకపోతే ఉన్న ఆస్తుల ఆస్తులు అది కదా తమ్ముడు అది తమ్ముడు అడిగేది ఏంటంటే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ప్రక్రియలుగా ఉన్నాయి సార్ అవి కూడా ట్రై చేశాను కానీ నో యూజ్ అని చెప్పారు ఏమైనా ఉండొచ్చు లేండి కానీ ఆ డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయితీ పెట్టుకోమని డాక్టర్ ఏం చెప్పలేదండి మరి మేము ఫ్యామిలీ మొత్తం ఎవరికి మేము అంత డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా అందరూ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి కదా ఇది ఏదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో మూడో ప్రొసీజర్ ఇదే అండి ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీ మదర్ చెప్పడం ఓకే ఆవిడకి తలకే లేదు మెడకాయ మీద మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు అంటే ఒక ఒక సర్టన్ టైమ్ లో డైవర్స్ ఇద్దాం అనుకున్నాను ఇచ్చి పడేస్తే బాగుండేది కదా ఎవరన్నా కూడా చేసుకునేది తర్వాత మళ్ళీ డౌరీ కేసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది అని సో ఈ డిస్కషన్ జరిగింది మీ ముగ్గురు మధ్యన తమ్ముడు ఏమన్నాడు మీ బ్రదర్ ఏమన్నాడు ఓకే అన్నయ్య నువ్వేం అని చెప్పి పాదాలు ముక్కాడు మా మదర్ చెప్పినప్పుడు మా మా మదర్ మా బ్రదర్ తో మాట్లాడడం నేను అక్కడ లేనండి ఆ సిచువేషన్ తెలివిగా ఏం చేస్తారు తెలు అది వాళ్ళని అడగాలండి అది కాదు నీకు అబ్జెక్షన్ లేదు అప్పుడు నాకు అబ్జెక్షన్ అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియవు తర్వాత ప్రెగ్నెన్స్ అని తెలిసిన తర్వాత అవునా మా మదర్ కన్విన్స్ చేశారు అప్పటి వరకు తెలీదా మీకు అప్పటి వరకు అండి నాది నా వరకు నా బిజినెస్ ఇవే చూసుకుంటాయి అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇదేంటమ్మా నా భార్య ప్రెగ్నెంట్ అయిందని మీ అమ్మని అడిగావా అడిగాను మీ ఆవిడని అడగలేదా లేదండి మీ ఆవిడ ఏం భార్యని అడుగుతారు తల్లిని అడుతారా ప్రెగ్నెంట్ ఎలా అయ్యో నా వల్ల కాకపోయిందంటే సడన్ గా ఒకరోజు వాంపింగ్స్ నుంచి వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు ప్రెగ్నెన్స్ అని అది అది అర్థమైంది తమ్ముడు కానీ ఎవరైనా కూడా ఈ ఎట్లమ్మ ఇట్లా ఇలా జరిగింది కదమ్మా అంటే అప్పుడు మా మదర్ చెప్పారు నీ దృష్టిలో ఏంటంటే పెళ్ళి పదేళ్ళు అయ్యింది పిల్లలు పుట్టలేదు వారసుడు కావాలి ఆస్తి బయటికి పోకుండా అందుకోసం విడాకులు ఇద్దామా అంటే లీగల్గా తిరగాలి మెయింటెనెన్స్లు కాంపెన్సేషన్లు ఎందుకు వచ్చిన పోవాలా అని భరించడానికి రెడీ అయ్యారు ఇంతలో ఆవిడ ప్రెగ్నెంటు ఏంటి అంటే దీనికి ఒక ట్విస్టు మీ మరి మీ తమ్ముడు మీ అమ్మ డిసైడ్ చేశారు సార్ అన్నట్టు మేడం మీద తలకలేని బ్యాచ్ ఇద్దరు ఏమని డాక్టర్ల దగ్గరికి అంతా వెళ్ళటం ఎందుకు అదొక డబ్బులు దండగా మనమే ఓ దుకాణం పెట్టిద్దామని తమ్ముడి చేత దుకాణం పెట్టిచ్చారు ఇప్పుడు అవరు ప్రెగ్నెంట్ ఆ విషయం తెలిసి నీకు ఓకే అంటే ఓకే అనేసావు నువ్వు కూడా ఎందుకంటే కేసులు లేవు వారసులు వచ్చేసరికి నువ్వు మగాడి అయిపోయావు కాదు తమ్ముడు నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అది చెప్పు ఓకే అన్నావు లేదు మాకు తెలియదు ఏమన్నావు ఏమన్నా రియాక్ట్ అయ్యావా నువ్వు అంటే రియాక్ట్ అయిన చెప్పాను బాధ అనిపించిందా నా భార్య వెళ్ళి నా తమ్ముడు చెప్పాను ఇట్లా తప్పు కదా ఇట్లా చేయడం అనేసి ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే ఆప్షన్ చూసుకోవచ్చు కదా మరి సొంత చేసేది అని చెప్పి చెప్పాను కాబట్టి అని కూడా చెప్పావా అక్కడ వరకు అంత దూరం నీకు కూడా అర్జెంట్ ఏదో దారిలో నీకు కావాలా మీ అమ్మ అలా కదండి తర్వాత మా మదర్ తో మారితే అయిపోయింది అయిపోయింది కదరా మన కుటుంబానికి కూడా ఒక వారసుడు వస్తాడు కదా అసలు వారసుడే వస్తాడో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందో మీకు తెలుసా అది కూడా పార్సుడు కావాలంటే అడాప్ట్ చేసుకోకూడదు ఏ అడాప్షన్ నేరమా చా ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు అడాప్ట్ చేస్తే దిగజారుడు తనమా చీ ఇంటర్నల్ పంచాయతీలు జరుగుతాయి అనుకుంటాం గానీ ఇలాంటి సెక్స్ పంచాయతీలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోలేం దరిద్రం చెప్పు నాన్న నువ్వేం చెప్తావు చెప్పు ఏంటి వదింతో ఏంటి దుకాణ మేడం చాలా అవమానిస్తుంది ఎనీ టైం ఆవిడ అనుమానిస్తుందా ఇప్పుడు మీ వదింతో నీకేం రిలేషన్ లేదే కాదు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేసేవి ఏంటి రిలేషన్ ఉంది మేడం ఉందిగా

ఒకవేళ నీకే పుట్టలేదు మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ కావాలి మీ మీ అన్నయ్య పడుకుంటే ఊరుకునేవాడువా వారసుడు కోసం ఊరుకుంటారా మీరు వీళ్ళతో మాట్లాడి వేస్ట్ అండి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు సో ఆవిడ పిలిచి మాట్లాడితే బెటర్ పవిత్ర గారు రండి అమ్మా నమస్తే ఎందుకో మీకు నమస్తే నాకు నమస్తే పెట్టబుద్దు చాలా నమస్కారం మీరు ఏంటి విషయం చెప్పండి మీరు ఏంటి మీతో నమస్కారం పెట్టించుకోవాలా వద్దని తర్వాత ఆలోచించి కోడలు చెప్పేది నిజమేనా మేమే చెప్తున్నారు మొత్తం మొత్తం మా అత్తగారే చేశారు ఇలా చేయమని చెప్పారు అని చెప్పి అలాంటిది అయితే కని విని నాకు తెలిసి ఊహల్లో కూడా రాదనుకుంటా అలాంటిది ఇలా చెప్తారు అని చెప్పేసి అమ్మా ఇది పరిస్థితులు బట్టి ఏదో భగవంతుడు ఎలా తీసుకొచ్చాడు కానీ మేము మీ వరకు రావాల్సిన అవసరం లేదు మా మా ఇంటి మీరు అసలు ఎక్కడికి రారమ్మా మీకు మీరు డిసైడ్ చేసుకుంటారు మేము అనుకునే ఉన్నాము మా చిన్న కోడలు కావాలనే మమ్మల్ని అందరినీ తప్పున పడుతుంది కానీ మీరు చేసింది మేము చేసింది అంటే అమ్మ మా మా కుటుంబ సభ్యులు మమ్మల్ని అందరినీ వెలివేసినట్టు మా మా పిల్లలిద్దరిని వెలివేసినట్టు మాకు పెద్ద కొడుకుని మా పెద్ద కోడల్ని అందరిని వెలివేసినట్టు చూసారమ్మా పది సంవత్సరాలు బట్టి పిల్లలు లేరని పిల్లలు లేక వాళ్ళిద్దరిని ఎంత అవమానకరంగా ఎక్కడికైనా మా పెద్ద కోడలు వెళ్తే ఎందుకు పిల్లలు లేరు నువ్వు ముట్టుకోకు ఏ పిల్లల్ని ముట్టుకోకు ఏం చేయకు నువ్వు దగ్గరికి రాకు అని అంటే ఆమె అంత కుంగిపోయచ్చు మా పెద్ద కోళ్ళు చాలా మంచి అమ్మా ఆమె మంచమయ్యి ఉండి మా కొడుకు మంచోడు అయ్యి కుటుంబాన్ని బాగా అన్ని అన్ని ఏంటి ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చాడు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నిన్ను మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అంత దాంట్లోనే మా కుటుంబాన్ని బాగానే మేము లాక్కుంటూ అన్నీ బాగా చేసుకుంటూ వచ్చాం అయినా సరే మా పిల్లలిద్దరికి అంద ఎక్కడికి వెళ్ళిన అవమానాలే తప్ప ఎవరు మా పిల్లలిద్దరిని బాగా లేరు మాకే ఎందుకేంత ఇంత కుటుంబ సభ్యులుగా ఉండి కూడా మేము పెద్దవాళ్ళమై ఉండి కూడా మాకే అవమానాలు ఎదురవుతున్నాయి అలాగని మా పిల్లలకి పది సంవత్సరాలు పట్టి పిల్లలు అయితే మేము మొక్కలేని దేవుడు అంటూ లేడు మొక్కలేని కుటుంబం అంటూ ఎక్కడ లేరు ప్రతి ఒక్కరి దగ్గరికి మందులకి వెళ్ళాం మాకులకి వెళ్ళాం అన్నిటికెళ్ళామ కోరి ఎందుకమ్మా మేము మాత్రం కుటుంబాన్ని చేసుకుంటామా చెప్పండి ఏంటమ్మా పిల్లలు లేరు అనేది అవమానమా అంతేనా ఇంకా అవమానంగా మా పెద్ద కోడల్ని చాలా అవమానకరంగా చూసారండి సమాజంలో ఉన్నారమ్మా మీరు నువ్వు ఏదో సుత్తి ప్రిపేర్ అయ్యి వస్తే మేము వింటాం అనుకున్నావా ఏంటి ఎంత వయసు మాట్లాడుతున్నావు తెలుసా నీ గురించి ఎంత సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు చేసే సపోర్ట్ కాదమ్మా ఒక ఒక ఆడపిల్లని అంత ఎవరు వాళ్ళ అమ్మ నాన్నకి బాధ నీకెందుకమ్మా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మ అబ్బాయి ఏం రేసని చెప్పాడు తెలుసా ఆ అమ్మాయి కోర్టుకి వెళ్తే మేము ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ చేయాలంటే అందుకని నోరు మూసుకొని సర్దుకున్నాను అని అన్నాడు నువ్వు వచ్చి సమాజం 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 మీద పడి సమాజం మీద అంటే అండి మా కోడలు వదిలిపెట్టేస్తాను అంటున్నాడు అండి కొడుక్కి అంత నచ్చ చెప్పాను వదిలిపడేస్తే బెటర్ అమ్మా ఈ దరిద్రం కంటే ఆ పిల్లల లైఫ్ అమ్మాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకునే వాళ్ళు నువ్వెవ్వరూ డిసైడ్ చేయడానికి డిసైడ్ చేసాను కంటే నువ్వు ఆ పాత్రలో ఉంటే నువ్వు చేసేదాన్నివా నీ మరుస్తూ పిల్లల్ని కనేవా నువ్వు దానివా నువ్వా అమ్మా ఇది మేము కం కంటిన్యూగా చేయడానికే అని కాదమ్మా ఆ పిల్లకి పిల్లలు లేరు అన్నారు ఏది అవుతాయంటే ఒకసారి అవుతాయంటే చేయొచ్చా పిల్లలు లేరని అన్నారు పిల్లలు లేరు ఒక్క నిమిషం ఆగండి మీరు ఎంతలా వాదిస్తున్నారు అంటే అసలు ఈ ఐడియా ఎప్పుడొచ్చింది మీకు మాకు ఐడియా రాలేదండి ఆ పెళ్ళేమో ఆ విడాకులు ఇచ్చేస్తాం అంటే బాధపడి ఆ పెళ్ళేమో ఉరేసుకొని చచ్చిపోతాను అన్నదండి మా ఇంట్లో ఆ ఉరేసుకొని చచ్చిపోతానంటే ఏటమ్మా ఇది అంటే అత్తయ్య అమ్మ తర్వాత అత్తయ్య నువ్వేను ఇంకా నేను చచ్చిపోతాను నా బ్రతికేందుకు ఆ పక్క విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు చేస్తాం అంటున్నారు ఇంకా నేను చచ్చిపోతాను అత్తయ్య అంటే ఏటమ్మా ఇది పిల్లలు లేనందుకు చచ్చిపోతావా పది సంవత్సరాలు బట్టి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి నీకు దానికి లేదుగా లేదు ఇప్పుడు చచ్చిపోతాను అంటే వేటమ్మా అని చెప్పేసి అంత చెప్పాను పెద్దబ్బాయి పర్మిషన్ తీసుకున్నావా మా పెద్ద అబ్బాయి పర్మిషన్ కాదు వీళ్ళందరికీ ఆ అమ్మాయిని చెప్పడానికి నాకు ఎన్ని చాలా రోజులు పట్టింది చేయి పిల్ల వాళ్ళ భర్తతో చెప్పడానికి సమస్య భర్త ఏమో పిల్లలు లేరని అవమానాలు ఎదురుపడండి అతనేమో కాదమ్మా నువ్వు ఒక పెద్ద ట్విస్ట్ తీసుకొచ్చావు కదా అరే నేను ఒక దేవత అవతారం ఎత్తుతున్నాను రా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను నేనే ఓ పెద్ద డాక్టర్ని అవుతున్నాను వీడితో పంపించి పడుకో పెడతాను అని ఈ అబ్బాయిని అడిగావు మీ పెద్ద అబ్బాయిని అడిగావా ఆ అమ్మాయిని అడిగావా నీ చిన్న కోడలను అడిగావా ఈ దరిద్రం అమ్మా ఇది ఈ చేయడానికి మా చిన్న కొడుకు తిరిగిపోతా అని చెప్పేసి ఓరక అనుమానిస్తుంది కానీ ఆవిడ స్టోరీ కాదండి అసలు మా పెద్ద అబ్బాయి విడిచిపెట్టేస్తాను అంటున్నాడు మా ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఇక్కడ పిల్లలు లేకపోతేనేమో చిన్నదానికి పిల్లలు లేడా ఏదో రకంగా అంటే డాక్టర్లు ఇంకా ఆ ఆడపిల్ల అయితే వంశాంకులు లేరు అయితే ఎలా నచ్చ చెప్పాను అంత నచ్చ చెప్పినా వినలేదు మా చిన్న కోడల్ని తీసుకెళ్ళాను అమ్మ ఇది మన కుటుంబంకి తగ్గట్టుదే పెద్ద కోడలు అంత మంచిది నువ్వు అంత మంచిదనివి ఏదో చూసి చూడట్టు పోయి జాగ్రత్తగా వండుకుందాం అంటే ఆ అమ్మాయి వినలేదు వీళ్ళకి నచ్చ చెప్పానమ్మా మరి నేనేం చెయ్యి నా వంశం కోసం నిలబెట్టుకోవడం కోసం చెప్పాను వంశాన్ని నిలబెట్టుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి కానీ ఇంట్లో ఇంట్లోనే ఈ ఈ వ్యభిచారం అనేది నడిపించవలసినటువంటి అవసరం లేదు వంశాలను నిలబెట్టాలంటే ఎలా నిలబెట్టాలనేది మా ఊటి వాళ్ళని అడుగుతే కనుక మేము రకరకాలు చెప్తూ ఉంటాం అర్థమైందా ఏ అడాప్షన్ పోతే అమ్మాయి ప్రాణాలు నిలబెట్టాలని ఆలోచన అయిపోయిందండి నాకు ప్రాణాలు నిలబెట్టావా అందరు ప్రాణాలు తీసేవా సిగ్గు లేకుండా మాట్లాడకండి ప్రాణాలు నిలబెట్టావా నువ్వు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమైపోద్ది భయం అయిపోయింది అందుకని సపోర్ట్ చేసుకున్నది చాలు చాలా చెత్త చెప్తున్నావు నువ్వు ఇతను వెంటనే మీ కొడుకు రెడీ అమ్మా అన్నాడా లేదంటే చాలా టైం పట్టింది లేదండి చాలా వరకు వాళ్ళకి వాళ్ళకి నేను ఇలా వంశాంకురులు అక్కడ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి పక్క కన్ను పక్క చూస్తే ఈ అమ్మాయి ఒక పక్క కన్ను నేను తమ్ముడు వెంటనే ఒప్పుకున్నావు నువ్వు టైం పట్టిందా లేదంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆపర్చునిటీ గురించి ఆపర్చునిటీ ఏం లేదండి మరి నువ్వు రెడీగా ఉన్నట్టే ఉన్నావు అక్కడేమో మీ బ్రదర్తో మీ అమ్మ చెప్పలేదు ఎందుకంటే ఆవిడ సూపర్ కాన్ఫిడెంట్ నా కొడుకుని నేను ఒప్పిస్తానని అని చెప్పి కొద్దిగా గొప్ప నీ మీదే డౌట్ ఆవిడ రెండు పదాలు అనేటప్పటికి నువ్వు రెడీ అయిపోయి ఎప్పుడు అమ్మ నిజమే కదా సెకండ్ అనేటప్పటికి రెడీ అయిపోయావు నువ్వు కదా మరి నువ్వు ఆల్రెడీ నిజమేనా నీకు ఎంతో కొంత టెంప్టేషన్ ఉంటేనే రెడీ అయ్యావు మేమిద్దరమే అడుగుతున్నావు నో మాట్లాడవే ఒకదానికి సమాధానం లేదు ఒప్పుకోలేదు సార్ ఎంతసేపు పట్టింది ఒక గంట ఒప్పుకోలేదా తనకి అంటే మా మిస్సెస్ అని చెప్పేసి నువ్వు కూడా రెడీ అయిపోయావు అబ్బాయి అడుగుతున్నావు కాదు మీ అత్తయ్య చెప్పగా నువ్వు కూడా ఒప్పేసుకున్నావమ్మా నువ్వు నువ్వు నేను చాలా నాకు చాలా కోపం వచ్చింది పుట్టపోతే సూసైడ్ అటం చేసుకుంటావా నువ్వు చేసిన దర్దరు చేసాడా లేదు సార్ నాకు ఫుడ్ లో ఏదో పెట్టారు నాకు అప్పటి నుండి ఆరు నెలలు ఫుడ్ లో ఏదో పెట్టారా ఏదో ఫుడ్ లో పెట్టారు సార్ అప్పటి నుండి నాకు మా ఆయన మీద లేదు ఆయన మీద ఈయన మీద మోజు పెరిగిందా ఫుడ్ లో ఏదో కలిపి పెట్టడం వల్ల మరిది మీద మోజు పెరిగింది అత్త భర్త వదిలేసిన తర్వాత ఎలా మేడం

తెలియదు మేడం మీ మీ ఆయన ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారా సమాజాన్ని మోసం చేస్తున్నారా మీ నలుగురు ఏదో చావచ్చు కదా ఆ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేశారు మధ్యలో ఇప్పుడు సెన్సేషన్ ఏంటో చెప్పనా సుధా పుట్టబోయే వాడికి ఏమని చెప్తావు ఎవరు చెప్తావు ఫాదర్ అని బాబాయే నాన్న మీ ఆయననే చెప్తావు సో ఆడిది కూడా ఒక అబద్ధపు జీవితం అమ్మా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు అదే సార్ విన్నారు కదా వీళ్ళ వర్షన్స్ మీరేమంటారు ఇప్పుడు ఈమె పవిత్ర గారు మీరేంటంటేనమ్మా అయితే ఇదేదో కొత్తగా వచ్చినటువంటి ప్లాన్ లాగా నాకు నాకేం అనిపించట్లేదు ఎందుకంటే ఎక్కడా కూడా మీలో మేడం నేను తప్పు చేశాననో లేదంటే ఇలా కాకుండా ఇంకోటి ఏదన్నా ఉందో అని చెప్పి ఇప్పటికీ కూడా మేము మీరు చేసినటువంటి పనిని ఎలా సమర్థించుకుంటున్నారంటే ఏ ఒక పనికిరాని సామాజిక పరమైనటువంటి ఒక రీజన్ ఏంటది వంశధార్కుడు కావాలి వంశారడి లేకపోతే ఎక్కడికి అవమానం అవుతుందని చెప్పి బి అంటే మీ డిఫెన్సెస్ చూపెట్టండి చూడండి ఎంత తెలివితేటలుగా మీ డిఫెన్సెస్ వాడుకుంటున్నారు అనేటటువంటిది మీరు ఇలా ఉంటే కనుక పెళ్ళి ఇలాగే ఉంటారు అనేటటువంటిది ఒక ఒక సాంప్రదాయం కాబట్టి చెప్తున్నాను బి ఏంటంటే కనుక ఆ అమ్మాయి చనిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను దీనికి ఒడిగట్టానని చెప్పి అంటే ఒక వ్యక్తి చనిపోతుంది అనేటటువంటి భయం లేదంటే ఒక వ్యక్తి సమాజంలో అవమానం పాలవుతుంది లేదంటే వాళ్ళిద్దరు పెళ్ళి పెటాకులు అయిపోద్ది అనేటటువంటి భయంతో నేను ఈ దారి చూపెట్టానండి అని అంటున్నాను అంటే ఇక్కడ ఇద్దరూ కోడళ్ళే కదా ఇద్దరూ కోడళ్ళే ఆ అమ్మాయిని కాపాడటం గురించి మీరు చేసినటువంటి ఈ పనిలో ఈ సీక్రెట్ బయటకు వస్తే కనుక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే మీకు లెక్కలేదా ఈ అమ్మాయిని వేరే కాపురం పెట్టించొద్దా అనుకున్నానండి అమ్మ అమ్మా ఈ ప్లాన్లని కాదు నేను చెప్పేదానికి ఒక్క నిమిషం ఆలకించండి తర్వాత సమాధానాలు చెప్పండి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి సరేనండి నా నా జీవితంలో ఇద్దరు ఉన్నా కూడా నాకు ఒక్క ఇంపార్టెంట్ ఇంకొక ఆడళ్ళు లెక్కలో లేదు కాబట్టి రేపొద్దున ఆ ప్రెగ్నెన్సీ నీ భర్త వల్లే వచ్చిందనే వార్త శిరీషాకు తెలిసిన పర్లేదు శిరీషాన్యూయోగ్ అయ్యో చూసుకున్న పర్లేదు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి నేను సంతోషపడతాను అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఆలోచన శిరీషాను ఎలిమినేట్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ ఆలోచనలో కూడా మీకు ఉందేమో అన్నది నా అభిప్రాయం లేదండి ఆ అమ్మాయినే ఇష్టమనండి ఎంతకంటే అసహంగా మాట్లాడతాను వినండి తర్వాత ఏంటంటే కొడుకు పెద్ద కొడుకు సరే ఈవిడ మీద మీకు పడదు కాబట్టి ఈవిడ ఏదో అల్ర పెడుతుంది ఇబ్బంది అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నాడు నువ్వు చెప్తున్నావు ఏం అలర పెడుతున్నాడు ఎవరికి తక్కువ అర్థం కావట్లేదు కానీ తిరిగిపోతూ తిరిగేటట్టు వంద మందితో తిరిగినటువంటి నీ కొడుక్కి ఈరోజు వదిన మీద కూడా కనుపడింది కాబట్టి ఆవిడతో పడుకున్నాడు అంతే దొందు దొందే మీరందరూ మీ పెద్ద కొడుకు ఏమన్యాయం చేశాడు వాడు వాడు ఏమన్యాయం చేశాడు రేపొద్దున వాడికి తెలిసింది ఇదేంటమ్మా ఇంత అన్యాయం పిల్లల జల్లా లేకపోయినా కూడా ఏదో పవిత్రంగా బతుకుతున్నావు మా క్యారెక్టర్లు ఎందుకు మేము అసాసినేట్ చేస్తావు ఒక పక్క నుంచి నీ చిన్న కొడుకు దరిద్రంగా తయారాడు అనేటటువంటి ఆలోచనతో మనందరం ఇంటి పది బాధపడుతుంటే నన్ను నా భార్యను తీసుకెళ్లి వాడి పక్కన పడుకోపెట్టావేమ్మా అనేటటువంటి ఆలోచనతో వాడేదో ఏదో నుయ్యో గుయో చూసుకుంటే వాడికి బయట చెప్పిన మాటలు విని ఆ పిల్లని వదిలేయాలి అనుకున్నాడండి అమ్మా అది కాదు నేను చెప్పేది వినండి వదిలేస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏమి వదిలేదు వాళ్ళిద్దరికి ఏం విడాకులు అవ్వలేదు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు సొంత భార్యనే నా తల్లి తీసుకెళ్ళి నా తమ్ముడితో పడుకోబెట్టింది అనేటటువంటి ఆలోచన నీ కొడుకు ఎలా జీర్ణించుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఇంకోడైతే కనుక ఇమీడియట్గా ఆ నెక్స్ట్ సెకండ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు వాడికి వాడు సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మదర్ యాజ్ ఏ మదర్ మీరు ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు కాసేపు వినండి తర్వాత చెప్తున్నారు కానీ అర్థమైందా మేడం ఓకే దిస్ ఈస్ నాట్ ఏ వైవా ఇప్పుడు నెంబర్ టూ ఇదేంటంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరితో కూడా మీరు ఎందుకు ఆడుకున్నారు అంటే కనుక ఇక్కడ కోడళ్ళు కానీ అటువైపు కొడుకులు కానీ వీళ్ళ ఎవరి నోటుల్లో కూడా నాలుగు లేవు అది మీకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ సి ఎవరికైనా కొద్దో గొప్ప మాట్లాడేటటువంటి తీరు ఉంది అంటే కనుక ఇక్కడ శిరీష్ ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నామే కానీ నీ కొడుకు పక్కనున్న కొడుకు ఒక ఒక డాష్గాడు వాడు ఎవరితో పడితే కనుక తిరుగుతున్నాడు అది ఇదని నువ్వు చెప్పేటటువంటి ఆ వ్యక్తిలో పట్టుమని పది మాటలు కూడా రాలేదు గంట బట్టి మాట్లాడుతున్నాం ఈ మనిషి అంటే క్యూలో పెట్టి ఏ ఆడదానితో పడితే ఆ ఆడదాంతో పడుకుంటూ పోతాడంట వదిలిని కూడా వదలడంట ఇంకా జీవితంలో ఎవరిని వదులుతాడు అనేటటువంటిది నాకు భయంగా ఉంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ లేవు మీ పెద్ద అబ్బాయి వచ్చాడు చరణ్ వచ్చాడు కూర్చున్నాడు ఆ అబ్బాయి కూడా ఎక్కడ కూడా ఇక్కడ కంగుతున్నట్టు మాకు అనిపించలేదు ఆ అబ్బాయి కూడా ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది ఎలాగ పిల్లలు లేనటువంటి బాధ ఎప్పటికైనా తీరుతుంది పిల్లలు ఎక్కడి నుంచి వస్తే ఏంటి ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఎక్కడుంటాయో ఏంటి మనమైతే పిల్లలు రెడీమేడ్గా వస్తుంది లోకానికి అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఆ అబ్బాయి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు కరెక్ట్గా ఒక గంట పాటు మీ చిన్న కొడుకుకి పంచాయతీ పెట్టేటప్పటికి వెళ్ళి వదులతో పడుకుండిపోయాడు సో ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ యొక్క పవర్ ఎక్కడుంది అంటే కనుక మీరు మాట్లాడేటటువంటి తీరు ఇందాక చెప్పేటటువంటి రీజన్స్ ఏంటంటే కనుక ఎవరినైనా కూడా నోరు మూయించగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంటర్ అవుతూనే మీరు చెప్పేటటువంటి చరిత్ర ఎంత చక్కగా ప్రిపేర్ చేసి ఎంత గంటాపదం మాట్లాడుతున్నారంటే అసలు నాకంటూ ఎవరు తిరుగులేదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ఏమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కనిపించాయి అంటే కనుక ఎవరి నోర్లన్నా ఊహించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఒక ఆగండి అనవసరమ్మా నువ్వు ఎవరి కుటుంబాలను కాపాడలేదమ్మా అందరికీ నుయ్యోగ్యో కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా నీకు కూడా ఉంటుంది అర్థమవుతుందా నువ్వు నీకు నీకున్న సూపర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక్కడ కూర్చున్న కూడా ఇక్కడ పెద్దవాళ్ళ చేతి కూడా సర్టిఫికేట్ చేయించే ఇచ్చే ఇచ్చేపించేసి అరే అయ్యో ఎంత ఎంత పవిత్ర ఎంత పవిత్రమైనటువంటి స్త్రీ నలుగురు ప్రాణాలు కాపాడటానికి సొంత పిల్లల్నే ఒక సెక్స్ ర్యాకెట్లోకి దింపుతుంది అనేటటువంటిది మేము మేము ఒప్పేసుకుని సరే జరిగింది ఏదో జరిగిందమ్మా నీ కడుపులో బిడ్డను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుని ఇక్కడ పంపించేస్తాం అనేటటువంటి ఉద్దేశంతో మీరు వచ్చి ఇక్కడ గంటా పెద్దం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు మీది పిచ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏమవుతుందో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఏ వంశోధారకుడి గురించి అయితే కనుక మీరు ఇలా పరితప్పించిపోయి సమాజంలో పరుగు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి నీ కొడుకుతో మరితో ప్రెగ్నెంట్ చేయించేశారో రానున్న రోజుల్లో ఆ వంశోధారకుడే వచ్చి నీ పేక నరుకుతాడు పేక అడ్డంగా నరుకుతాడు నీ పేక తద్ త్వరలో వస్తుంది ఆ రోజు ఎందుకంటే కనుక ఆవిడ ఏముంది ఏమేమి చెప్తామో నీ కొడుకు అంటే కనుక ఆడికి కూడా అబద్ధం ఆడేసి పెంచేస్తానండి వాడికి కూడా నా నీ తండ్రి నా భర్తే అన్నట్టుగా చూపెడతానని చెప్పి ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వీడిదేముంది దులుపుకుని వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అనేటటువంటిది వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది సో దీ అందరికీ మూలకారకులు ఎవరంటే కనుక నువ్వు ఎన్ని ఆస్తులు వాడి పేరును రాసేస్తావు వాడికి తెలియదు కానీ అన్ని ఆస్తులు తీసుకుని ఒక్కసారి నీ పేకను నరుకుతాడు అప్పుడు సెట్ అయిపోద్ది నువ్వే కదమ్మా చెప్పావు అమాయకరాలు అనేటువంటి నా తల్లిని కూడా ఒప్పించి బలంతంగా గదిలో తోపి తోపించేంత అనాగ అనాగికమైనటువంటి కార్యక్రమం అని చెప్పి ఆడు అడుగుతాడు అప్పుడు ఆడికి ఏం సమాధానం చెప్తారో మీరు చూసుకోండి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే ఇప్పటికైనా సిగ్గి సిగ్గు బుద్ధి వచ్చి ఉంటే కనుక ఎప్పటికైనా కనువిప్పు కలిగి మీరు చేసినటువంటి తప్పును అంగీకరించండి తర్వాత ఏం జరగాలి అనేటటువంటి అంశం తర్వాత చూసుకుందాం తప్పుని అంగీకరించకపోతే కష్టం అమ్మ విలువలు లేనటువంటి సమాజం అయిపోతుంది ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి వనికి చచ్చిపోవాలన్నమాట మీలాంటి తల్లులు ఉంటే కనుక అమ్మ ఉమ్మడి కుటుంబ ఇంతమంది ఇందులో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టకపోతే కనుక నీలాంటి ఆడవాళ్ళు ఎవరెవరితోనో ఎవరితోనో భయంతో పెట్టేస్తారనే భయంతో అందరూ నీకేమయ్యా నీకు నోట్లో నాలుగు లేదా పెద్ద హీరో అనుకుంటున్నా నువ్వు ఓన్లీ నీది ఓన్లీ వర్కౌట్ అంతేనా మాట్లాడవా పక్కన పడుకుంటున్నప్పుడు ఒక ఎవరు ఆవిడ నా 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 అన్నయ్య యొక్క భార్య తల్లితో సమానము ఇవిడతో బుర్రలేనటువంటి మెంటలు ఎక్కినటువంటి నా తల్లి పడుకోమన్నంత మాత్రాన నేను ఎందుకు పడుకోవాలి అనేటటువంటి మినిమం ఇంగితం ఆలోచన నీకు లేదా సార్ ఇద్దరు ఆల్రెడీ గొడవ పడుకుంటా ఇప్పటికీ ఏమన్నా గొడవ పడిని పీకలు పీకలు నరుక్కొని జుట్టు జుట్టు పట్టుకుని రోడ్డు ఎక్కని నీకు అనవసరం తల్లితో సమానమైనటువంటి వదిలితో పడుకోవటం ఏంద్రని అన్నానికి ఏం తింటున్నారు నాన్న తింటానికి ఏం తింటున్నారు నిజంగా నాకు ఇక్కడేమి మీ అమ్మ పెట్టినటువంటి పవరో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవటం అనేది నాకు ఏం కనిపించట్లేదు నీకే అప్పటినుంచో ముందు నుంచి చక రకరకాల లేడీస్ మీద కన్ను ఉంది ఆ క్యూలో ఈవిడు కూడా కనిపించింది దానికి మీ అమ్మ ఏమొచ్చి ట్రైన్లోంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టుగా నీకు ఊపింది నువ్వు రూమ్లోకి దూరిపోయి పడుకునిపోయావు అది పిచ్చది ఏమమ్మ నీకు ఏదైనా వెళ్తే కనుక ఒక హాస్పిటల్ చూపెడతాను అక్కడ తీసుకెళ్తారు కరెంట్ పెడతారు నీకు నీకు మెంటల్ ఉంది పిచ్చి ఉంది నీకు నీకేం అర్థం కావట్లే రేపొద్దున అదే కడుపు వేసుకుని వెళ్తే కనుక నీ తల్లిదండ్రులు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని చంపేస్తారు వాళ్ళు ఎవరు నిన్ను వెళ్ళి ఇలా బతికేద్దాం అనుకుంటున్నాము అబద్దాలు చెప్పుకుంటూ ఈరోజు కాకపోతే రేపన్నా నిజాలు బయటకు వస్తాయి ఏదో చిచ్చు చిచ్చు వస్తుంది మీ అందరి మధ్యన అసలు నిజం బయటకు వస్తుంది అప్పుడు అందరినీ చంపేస్తారు ఇక్కడ ఎవరన్నా మేడం బాధితురాలు ఎవరన్నా ఉందంటే మీ అమ్మాయి అసలు ఈ అమ్మాయి ఈరోజు డిసైడ్ చేసుకోవాలి అసలు ఈ కుటుంబంలో ఇంత ఇంత అసహ్యం కలిగేటటువంటి ఈ కుటుంబంలో నిజంగా ఉండాలా లేదంటే పా పాపని తీసుకుని బయటకెళ్ళాలనేది ఈ అమ్మాయి నిర్ణయించుకోవాలి ఎందుకంటే అతను అంటున్నాడు ఎంత జరిగినా కూడా మా ఆవిడ వల్లే మా ఆవిడ వల్లే అని చెప్పి ఏదో కొత్త పాట పాడుతున్నాడు దొంగ పాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ అమ్మాయిని బక్రా చేసేసి ఈ అమ్మాయి వల్లే మేమందరం ఈ ఇంటర్నల్గా ఒక ప్లాన్ చేసుకున్నాం అనేటటువంటి మాట రాకముందే ఈరోజు నిజంగా నువ్వు ఆలోచించుకోవాలి శిరీష అసలు ఎటువంటి కుటుంబాల్లో ఉండాలా చెల్లిలాగా ఉండవలసినటువంటి తోటకోడులు అక్రమదారులో వెళ్ళింది ఆ భర్త అనేటటువంటి వాడు అసలు భర్తే కాదు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేటటువంటి భర్త అతి భయంకరమైనటువంటి అత్తగారు ఒక కోడలు చనిపోద్దనేటటువంటి ఉద్దేశంతో ఆ కోళ్ళని తీసుకెళ్లి రెండో కొడుకుతో పడుకో పెట్టేసి పెద్ద కోడలు ఏమైనా పర్లేదు అని అనుకునేటటువంటి అత్తగారు రేపొద్దు నేను చంపినా ఆశ్చర్యలేదు ఇంట్లో అన్నింటికి అడ్డు అని చెప్పి నేను చంపినా ఆశ్చర్యపడక్కర్లేదు ఇటువంటి ఇంట్లో సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన నాలుగు ముగ్గురు కాదు వాళ్ళకి బుద్ధి గడ్డి తినిపించగలం లేదని తెలియదు కానీ ఏదన్నా ఉంటే కనుక బతికి బట్ట కట్టి నువ్వు మీరేమంటారు మనం ఇది కేసు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు అంత వికారంగా అనిపిస్తుంది అంటే ఇలా దరిద్రం చేసినా సరే ఇలా వీళ్ళని వదిలేయటమేనా లేదంటే వీళ్ళకంటూ ఏమైనా కేసులంటే ఏమైనా ఫైల్ చేయొచ్చా అసలు ఈ కేసులో కేసుల గురించి మాట్లాడుకోవడం దండగానే నా ఉద్దేశం ఎందుకు అంటే ఏ సమాజంలో ఉన్నాము సమాజం మనుషుల చేత ఇంత క్రైమ్ చేయిస్తుందా ఇది చాలా పెద్ద క్వశ్చన్ సమాజానికి భయపడి ఇలా పని చేశానండి అని సమాజం మీద ఇంత బురద వేస్తుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది మరి ఆ సమాజాన్ని దేనిక నిజంగా ఈవిడ సరౌండింగ్లో ఉన్న జనాలు అంత హీనమైన కుంచిత మనస్తత్వాలతో ఉన్నారా విడోని రాకూడదు ఆవిడ ఎదురొస్తే వెళ్ళకూడదు లేకపోతే ఈవిడ పూజ చేయలేదు ఆవిడ పిల్లలు పుట్టలేదు ఈవిడ మొహం చూస్తే మంచిది ఈవిడ మొఖం చూడపోతే మంచిది కాదు వీళ్ళకి ఆడపిల్లలు పుట్టారే వీళ్ళకి మగపిల్లలు పుట్టారే పుట్టలేదు ఇలాంటి సమాజం ఇవి సరౌండింగ్ చుట్టూ ఉంది అంటే వీళ్ళొక్కళ్ళే క్రిమినల్స్ కాదు వాళ్ళు కూడా క్రిమినల్సే ఎందుకంటే వీళ్ళని ఇట్లా ప్రోవక్ చేసే సీన్లు క్రియేట్ చేసిన రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకు ఉన్నట్లు లెక్క ఇంత అసహ్యకరమైన సమాజంలో మనం ఉన్నామా అంటే అది క్వశ్చన్ మార్కు ఎందుకంటే అది నిజమో కాదో మనకి ఇంకా తెలియట్ల కానీ ఈవిడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది తప్పు కాదండి క్రైమ్ పెద్ద క్రైమ్ చేసింది కానీ దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆవిడ మాట్లాడుతున్న విధానం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే ఒక్క సెకండ్ మనం ఆలోచించవచ్చు ఈ ఈ ఈ కేసులు ఈ మధ్య ఉండకపోవచ్చు తక్కువ ఒకప్పుడు మనం ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళటం అంటే ఒక అవమానంగాను ఎక్కడికన్నా వెళ్ళటం అంటే ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే సీనుల్లో ఇలా పెద్దరికాలకు కండువాలు వేసేసుకొని డెసిషన్స్ తీసుకునే బ్యాచ్లు కొన్ని ఉండేవి అవి ఈ కుటుంబం అంటే ఆ నాలుగు గోడల మధ్య ఆ ప్రహరి మధ్య నుంచి బయటికి వెళ్ళకూడదు ఇష్యూ అప్పుడు ఏం చేసేవాళ్ళు విడోస్ విడోస్ కూతుర్లు ఉన్న వాళ్ళ మీద బయటికి రాకుండా జరిగే అత్యాచారాలు ఒక రిలేటివ్ ఈడు ఆడు అని కాదు అది ఎవడైనా అవ్వచ్చు కొన్ని రిలేషన్స్ నేను బయటికి చెప్పట్లేదు ఎందుకంటే అట్లాంటి బుక్స్ నేను చదివానండి ఒకప్పుడు అలా ఉండేది సీను అని దాని నుంచి పునర్వివాహాలు అనుకుంటూ చైల్డ్ మ్యారేజ్లు తగ్గించుకుంటూ వచ్చిన సమాజం తర్వాత వచ్చిన క్రైమ్ ఇట్లాంటి క్రైమ్ ఏం క్రైము కోడలు నచ్చితే కోడల మీదకి మామగారన్నా ఫిజికల్ అటాక్ ఇచ్చేయడం కూతుర్లు నచ్చితే డ్రింక్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చాలా కేసెస్ కొన్ని చూసుకుంటూ వచ్చాం ఆ తర్వాత వచ్చినవి మరదళ్ళ మీద అన్నలు అటాకులు భర్త సరిగ్గా ఉండడు లేకపోతే తమ్ముడు చవటం లేకపోతే తమ్ముడు సరిగ్గా చేయడు లేకపోతే తమ్ముళ్ళని వేరే కంట్రీస్ పంపించడం వేరే స్టేట్లు పంపించడం వేరే పని మీద పంపించడం మరదళ్ళని వాడేసుకోవడం ఈ ఒక ట్రెండ్ కొంతకాలం నడిచింది అప్పుడప్పుడు జరిగే సీన్ ఏంటంటే ఇన్ కేసు మా అన్న చనిపోయి ఉంటే విడోవర్ వదినతో కానీ ఇట్లా వదిన అమ్మ అని మనం అన్ని కేసుల్లో మాట్లాడలేమండి అది చాలా క్వాలిటీ రిలేషన్కి సంబంధించి ఈచ్ కేసు డిఫరెంట్ మనం ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలి అమ్మకి అదే వదినకి మరిదికి ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు తేడాలు ఉంటుంటే అప్పటికి వీళ్ళు పిల్లలు పిల్లలు పిల్ల పిచ్చుకుల కింద లెక్క కొడుకుల్నే రేంజ్లో చూస్తారో మరిది కూడా అప్పటికి వెళ్ళేసరికి పది ఏళ్ళులో పదిహేను ఏళ్ళు ఇంతే ఉంటాడు పిల్లాడు అనే ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఆవిడ మీద అటాక్ ఇచ్చినప్పుడు మనం అమ్మతో పోల్చడానికి ఎక్కువ అవకాశం ఇక్కడ వీళ్ళంతా వేరియేషన్స్ తిప్పి తిప్పికొడతారు రెండు మూడు సంవత్సరాల వేరియేషన్స్ ఈ వేరియేషన్లో ఈ క్రూయల్ మెంటాలిటీ బాగానే ఉంటుంది ఇంకా వీళ్ళంతా కూడా ఒకే బ్యాచ్ ఒకవేళ నిజంగా వాళ్ళనే పోయి ఉంటే ఈయనే చేసుకునేవాడే ఎందుకంటే ఈవిడతో రిలేషన్ ప్రాపర్గా లేదు వదిలేయాలి వారిని ఆడపిల్ల పుట్టింది ఇంకా పిల్లల పుట్టరనే ఒక క్రూయల్ మెంటాలిటీలో ఉన్నారు కదా వీళ్ళు సో ఈ రిలేషన్స్ చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సిన టాపిక్ మరి ఈ కేసులో ఎట్లా ఈ కేసులో అంత సెన్సిటివ్నెస్ లేదు ఆవిడ అమ్మతో పోల్చే అంత సీనే లేదు ఎందుకంటే ఆవిడ ప్రాపర్గా పిల్లలు పుట్టలేదు సమాజం కాబట్టి మా అత్తగారు చెప్పింది నేను ఒప్పుకోలేదు ఎందుకంటే ఇంకొక కొత్త జీవన తీసుకొచ్చారు క్వశ్చన్ మార్క్ రిలేషన్తో అది ఎంత అసహ్యం అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ అమ్మాయి చెప్తుంది బయటకెళ్ళి ఈ అమ్మాయి కేసులు ఫైల్ చేసిందంటే చిన్నకోడలు వా పుట్టే పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా నర్రకం వాళ్ళకి అరే ఈ అమ్మాయి ఇట్లా మరిదితో కనిందిరా నాన్న ఎవడ బాబాయ్ ఎవడ పెదనా కాకపోతే వీళ్ళు అదృష్టం వీళ్ళు క్రియేట్ చేసిన సీన్ ఏంటంటే అన్న ప్లేస్లో తమ్ముడు వచ్చాడు ఒకే బ్లడ్ గ్రూప్ ఒకే డిఎన్ఏలు ఎవడో ప్రూవ్ చేయలేడు కదా ఇదే గోల్లో ఏమన్నా మాట్లాడవచ్చు కానీ ఈ రిలేషన్కి ఏదైతే ఉందో డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి సో అప్ అన్ అందుకని డాక్టర్ గారు ఇందాక అన్నారు ఆ పుట్టేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ అత్తగారిని ఈయన్ని ఎరగదీస్తారు అని తల లేపేస్తారు మొండం మీద అన్నారు చూసారు అది జరగడానికి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు వీళ్ళే తొక్కులో విషయం సామాజికంగా చాలా క్రైమ్ ఫేస్ చేసామండి మేము ఇన్సల్ట్గా మమ్మల్ని ట్రీట్ చేశారని మరి వాళ్ళు ఇంకెంత ట్రీట్ అవుతారు వాళ్ళు ఎంత ప్రే ఫేస్ చేస్తారు రేపు పొద్దుట పుట్టిన వాళ్ళు ఎవ ఏ సమాజం అయితే మీరు అంటున్నారు అదే సమాజంలో వాళ్ళు పెరగాల్సి వచ్చినప్పుడు ఇంత హీనమైన రిలేషన్ని ఆ పుట్టే పిల్లలకి మీరు క్రియేట్ చేశారంటే మీకు ఎంత పెద్ద పనిష్మెంట్ పడాలి వాళ్ళ జీవిత కాలం నరకం పడాలి ఆ అమ్మాయి తల్లిదండ్రులు డెసిషన్ తీసుకోవాలి ఇట్లాంటి వ్యక్తితో ఏం జరిగింది ఈ కుటుంబంలో అత్తగారిని ఏం చేయాలి మరిదిన ఏం చేయాలి భర్తను ఏం చేయాలని వీళ్ళు ఒక పెద్ద క్రూయల్ మెంటాలిటీ ఇంకొకటి ఏది ప్రూవ్ అయిందంటే ఆ అమ్మాయిని వదిలేయొచ్చు పెద్ద కొడుకు వదిలేస్తాను అన్నాడు నాకు పిల్లలు పుట్టరమ్మా అమ్మాయి జీవితం ఎందుకు నాశం చేయడు ఏదో ఒకటి ఇచ్చి సెటిల్ చేసేసుకుందాం అంటే వీళ్ళు సెటిల్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆవిడ స్వార్థం ఏంటి సమాజం మేడం సమాజంలో భర్త ఉండాలి కదండి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు డైవర్స్ అంటే నేను కోసేసుకుంటా అప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది క్రుయాలిటీలు క్రియేట్ అయినా వీళ్ళ పిచ్చి బ్రెయిన్లోకి క్రుయాలిటీలు క్రియేట్ అయ్యి మేబీ అమ్మ నువ్వు అదే పని చేస్తావా అంటే ఆవిడ గోల్డ్ జలదరిచ్చింది ఆవిడ ఆడది ఆవిడ పని చేయడానికి వంద సార్లు ఆలోచిస్తుంది కోడళ్ళు మాత్రం చేసేయొచ్చు పోనీ ఇదంతా గూడుపుటాన్ని వేసుకుని ఈ చిన్న కోడళ్ళను కూడా కవర్ చేసేస్తుంటే ఈరోజు ఈ సీనే వచ్చేది కాదు ఆ అమ్మాయికి తెలియదు ఆ పిల్లకి ఏదో మందు పెట్టారట ఏం మందు పెట్టావు తల్లి ఫస్ట్లో నీ కోడలు ఒప్పుకోలేదని చెప్పావు పడుకుందంటే ఈయన వెళ్ళాడు ఈయన ప్రిపేర్ చేసావు ఏం మందు పెట్టావు అదేదో మందులు చెప్పు నీకు కూడా ఒకసారి తినిపించి పడేస్తా మరి అమ్మాయి చెప్తుంది కదా ఏం మీద ఎక్కువ మోజు పడుతుంది అంటే ఇప్పుడు నీ చిన్న కొడుకు మీద ఏం మందులు తెచ్చావు ఇవి కూడా వెనకాల ఉందా నీకు నేను బిజినెస్ చేస్తున్నావా మిమ్మల్ని ఇక్కడ ఊరికే వదిలేను కాసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం మీ ఇద్దరిని జైలుకి పంపించినాకే మాట్లాడతా నీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని నిన్ను ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ ప్రొసీడింగ్స్ మేడం మేడం వీళ్ళైతే జైలు పంపించాల్సింది చాలా పెద్ద క్రైము ఇది ఒక రకంగా అంటే సొసైటీ పరంగాన చుట్టాల పరంగాన మీరు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ అండ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయదు అప్పుడున్న ప్రాసెస్ ఏంటి ఆ అమ్మాయికి మత్తు మందు పెట్టి వేరే వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్లో కమిట్ చేసి ఒక పిల్లోని జ ఒక జనరేషన్ని తీసుకొస్తున్నారు అది ఈ అమ్మాయికి తెలియదు అమ్మ మీరు ఈరోజు ఇచ్చే కంప్లైంటే వీళ్ళ ముగ్గురిని జైలుకి పంపిస్తుంది మీరు ఇట్లాంటి కుటుంబంతో ఉండొద్దని నా డెసిషన్ ఎందుకంటే నీకు రేపు ఏం మందు కలుపుతారో నాకు తెలియదు మీరు ఈరోజు వేసే కేసు ఎంత స్ట్రాంగ్ కేసు అంటే ఆ పిల్లకి కూడా కరెక్ట్ కౌన్సిలింగ్ నడిచి దీన్ని ఒకసారి అన్నారు కదా షాక్ ఇవ్వాలి అని అది జరగాల్సిన సీన్ ఉందమ్మా ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మ నువ్వు అభాషం చేయించుకో అన్నా మేము అనలేము రెండు లీగల్గా యాక్ట్ చేయమ్మా అంటే అమ్మో నాకు ఆల్రెడీ ఇటు భర్త అండి ఇటు పిల్ల పుట్టబోయే పిల్లలకి తండ్రి అండి వీళ్ళిద్దరిని ఉద్ధరించిన ఒక దేవత ఉందండి నా ఇంట్లో వాళ్ళ ముగ్గురికి చేమ చిటికన్నా కానీ మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటా అంటుంది అలాంటి పిచ్చ అమ్మాయితో నేను మాట్లాడను ఎందుకంటే అమ్మాయికి షాక్ ఇవ్వాలి వీళ్ళు నలుగురు మీద కేసేసే రైట్స్ నీకున్నాయి నాన్న ఆ అమ్మాయి బాధితురాలు కాదు ఎందుకంటే బాధితురాలు విక్టిమ్ ఎప్పుడు అవుతుంది బయటకు వచ్చి వీళ్ళు చేసిన క్రైమ్ను మాట్లాడినప్పుడు ఆవిడ దాన్ని అడ్జస్ట్ అయిపోయి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ విడాకులు ఇవ్వకుండా హ్యాపీగా ఇది బాగానే ఉంది కదండి తండ్రి మా ఆయనే అని చెప్పుకుంటానంటూ వీళ్ళు వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న కుటుంబంలో నువ్వు ఉండడం చాలా డేంజర్ అర్థమవుతుంది నీ పిల్ల పెరగడం ఇంకా డేంజర్ నాన్న ఏం దరిద్రం చేస్తారో వీళ్ళు నలుగురు మళ్ళీ తెలియదు ఇలాంటి మోరల్ వాల్యూస్ లేని కుటుంబంలో నీ పిల్ల పెరగడానికి నేను యాక్సెప్ట్ చేయను ఫస్ట్ మీ తల్లిదండ్రులతో మేము మాట్లాడుతానన్నా మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి వీళ్ళ మీద ఏం కేసులు ఫైల్ చేయాలో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కానీ అవి కామన్ అందరికీ తెలిసినవే ఈళ్ళ మీద స్పెషల్ కేసు ఇప్పుడు జరిగిన సీన్ అర్థమవుతుందా ఇది మీరు పోలీసులకి చెప్పారంటే ఇంతకంటే దారుమైన సెక్షన్స్ యాడ్ చేసి వీళ్ళ నలుగురు ఫస్ట్ అరెస్ట్ చేస్తారు అరెస్ట్లు లేవు కదా ఫ్యామిలీ కేసెస్లో ఈ కేసులో ఉంది ఈ పని మీరు చేయండి లీగల్ సపోర్ట్ కావాలన్నా మా టీం నుంచి మీకు మేము అందిస్తాం సరేనా ఇక డైవర్స్ అని ఇప్పుడే అనొద్దమ్మా మ్యూచువల్ డైవర్స్ కూడా అనొద్దు వీళ్ళని కొంతకాలం మీరు కోట్ల చుట్టూ హింసించాల్సిందే ఆస్తులేవో దాచుకుందాం అనుకుంటున్నారు కదా వారసుల కోసం కర్మ వారసులు ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు కూడా లీగల్గా ఆస్తులకు వారసులు అన్న సెన్స్ కూడా లేని పురాతనమైన మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమీ చట్టాల్లో మార్పులు వచ్చినాయి ల్యాండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి దరిద్రపు ఇలాంటి దరిద్రపు డెసిషన్స్ తీసుకుంటే ఎంత పనిష్మెంట్స్ పడతాయి ఇలాంటివి తీసుకొని బ్రహ్మ అవతారా అలా అత్తకూడదని మీ అత్తకు కూడా బుద్ధి వస్తుంది అర్థం అవుతుందా మీరు వెళ్ళిపోండి అన్న

మనుషులే గారు అసలు మీరు శిరీష నేనైతే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఎందుకంటే ఇంట్లో ఇంతమందిని నువ్వు ఎదిరించి మరి ఇక్కడికి వచ్చి నిజంగా ఈ టాపిక్ అనేది బయట పెట్టావు చూడు నిజంగా సూపర్ ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు అందరు సపరేట్ ఫ్యామిలీస్ అయ్యాయి చిన్న ఫ్యామిలీస్ అయ్యాయి జాయింట్ కుటుంబం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తుంది అందరం కలిసి ఉందాం బాగుంటుంది ఏదన్నా షేర్ చేసుకుందాం అని బట్ ఇళ్ల ఇళ్ళల్లోనే ఇంత దరిద్ర మోహాలు ఉంటారన్న విషయాన్ని నువ్వు బయట పెట్టావు చూడు నిజంగా సూపర్ అమ్మా ఇలా ఎవరు బాధపడుతున్నా సరే ప్లీజ్ నోరెత్తి మాట్లాడండి బయటికి రండి అండ్ వీళ్ళని నిజంగా వదలొద్దు ఇలా లోపల ఎలాంటి క్రైమ్ చేసినా సరే మాకేం కాదు అని చెప్పేసి మూసుకొని కూర్చుంటారు చూడు ఇప్పుడు మేడం వేయించేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా వేయి ఇంకొకసారి ఎవ్వరు ఇలాంటి క్రైమ్ చేయకుండా చూసుకుంటాను ఆలోచించాలంటేనే భయపడాలి నా గుర్తుపెట్టుకోండి పదన్ ఏమ్మా ఓకే అమ్మా బాబో వెళ్ళయ్యాబోయ్ అసలు కానీ విని అరగలేదండి నేనైతే ఫస్ట్ టైం ఏంటి నేను ఇంత దారుణానికి దిగజారుతారా అనేది అంటే మాక్సిమం ఇట్లాంటివి బయటకు రావు మేడం ఆ అమ్మాయి బయటికి రావడం వల్ల విషయం మనం క్లారిటీ రాగలిగింది చెత్త సమాజంలో ఉన్నారు దయచేసి మా వ్యూయర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి ఇలాంటి నైతిక విలువలు లేనిటువంటి రిలేషన్స్ అన్నా కంటిన్యూ చేయమని ఎవరన్నా అంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి కేసులు ఫైల్ చేయడం కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి సజెషన్ తీసుకోవడం కానీ చేయండి లేదు మాకు అవేవి అన్నీ అవేవి తెలియవు అంటే కనుక ఇదిగోండి ఇక్కడ మా నెంబర్ ఉంది వరకు అన్నారండి సార్ కానివ్వండి మేడం కానివ్వండి మీరు ఏం చేయాలనేది చెప్తారు ప్లీజ్ భయపడొద్దు అంతకు ముందు రోజుల్లో అంటే అసలు బయటికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు ఇప్పుడు మీకు బోల్డ్ అంత అవకాశం ఉంది బయటికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవడానికి సో ప్లీజ్ అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ లైఫ్ అంతా ఇది కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా కింద నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఫోన్ చేసి ఇక్కడ వరకు రండి లేదు మేము ఎవ్వరికీ చెప్పుకోలేమండి మా ఫేస్లు చూపించుకోలేమండి చూపించుకోలేము అంటే కనుక ఇది మీకు ది బెస్ట్ షో అని అంటాను మీ ఫేసెస్ రివీల్ చేయరు మీ ఏంటంటే మీ నేమ్స్ కానివ్వండి మీ డీటెయిల్స్ కూడా మీరు రివీల్ చేయరు కాబట్టి హ్యాపీగా ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవచ్చు అండ్ అలాగే మంచి సొల్యూషన్ కూడా మన కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారు ఇస్తారు హ్యాపీగా తీసుకొని మీ లైఫ్ అనేది హ్యాపీగా బతకండి ఓకే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి